కామారెడ్డి నియోజకవర్గంలోని 23 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 17,12,000 రూపాయల చెక్కులను కామారెడ్డి నియోజకవర్గంలోని 4 టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కామారెడ్డి మండల క్యాసంపల్లి గ్రామానికి చెందిన తోట శ్రీనివాస్, సంగి సాయిలు, బీబీపేట్ మండల శివర్, రామరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దోమకొండ ఎల్లయ్యలు ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు 2,00,000 రూపాయల చొప్పున మొత్తం 6,00,000 రూపాయల ప్రమాద బీమా చెక్కులను ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. తోట శ్రీనివాస్, క్యాసంపల్లి, సంగి సాయిలు, క్యాసంపల్లి, దోమకొండ ఎల్లయ్య, శివార్ రామరెడ్డిపల్లి నుంచి చనిపోవడం జరిగింది. యాక్సిడెంట్లో పాలైనప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ టీఆర్ఎస్ పార్టీ మన అధ్యక్షులు ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు 2,00,000 ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు అయి ఉంది. వాళ్ళు అనారోగ్యం పాలై అనుకోకుండా హాస్పిటళ్ళలో ఇబ్బంది పడ్డప్పుడు ఆ బిల్స్ మా కార్యాలయానికి తెచ్చి ఇచ్చినట్టయితే యాక్సిడెంట్ అయినా కానీ అనారోగ్యం పాలైనా కానీ డిశ్చార్జ్ అయిన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 60 రోజుల లోపల మా కార్యాలయానికి బిల్స్ తెచ్చి ఇచ్చినట్టయితే తప్పక వాళ్ళకు ఆర్థిక సహాయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తారని తెలియజేస్తా ఉన్నాను. ఆ బిల్స్ తెచ్చినట్టయితే ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేస్తూ ఈ మంచి సంక్షేమాన్ని వాడుకోవాల్సిందిగా నేను పర్యటన తెలియజేస్తా ఉన్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ.